సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. దాంతో పాటుగా ఈరైతే ఏదైతే బిల్స్ బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ కి కేవలం యూపీ కి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు. మీం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్ని కూడా మీ దగ్గర పంపటం జరిగింది. ఎప్పుడైతే ఈ బిల్లుతో పాటుగా మా తెలంగాణలో మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం, దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్, జిఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది. రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం. లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు. పార్లమెంట్ లోన అదేవిధంగా పార్లమెంట్ బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో, బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాం ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం. ఇవాళ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయం అయితే, మిగతా బిల్లుల విషయంలో అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా కూడా మేము పార్లమెంట్ లోన బయట తప్పకుండా పోరాడుతామని చెప్పి లేవనెత్తుతామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నాం. రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లీగలాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పిని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో, లీగల్ రైట్ తీసుకొస్తారో, అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరు కూడా కోరిక. దాంతోపాటుగా రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లీగలాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పిని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో, లీగల్ రైట్ తీసుకొస్తారో, అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరు కూడా కోరిక. అది కూడా మీరు ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలా, దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం. అంతేకాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులను కూడా విత్డ్రా చేయాలని చెప్పాం. ఆ చనిపోయినటువంటి రైతులకి మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు, మీరు కూడా తప్పకుండా ఇక్కడ పెద్ద ఎత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మేము డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలు అందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుగా వారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు, వాటన్నిటి కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం. మాతో పాటుగా మిగతా అందరిని కూడా రైతాంగం విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 26 బిల్లులు పెట్టారు, ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు, ఇందులో మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు. ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం, ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదటి నుంచి కూడా ఆదుకున్నాం. ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేటు మా స్టేటు, ఆ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళీ తీసుకొచ్చారు,
ఈ బిల్లును మీరు ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇయాల మళ్ళీ ఇంకొక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లును ఈసారి పాస్ చేయాలని చెప్పేసి లిస్ట్ కూడా పెట్టారు దాని విషయంలో కూడా మీరు చాలా సీరియస్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాటర్ ట్రిబ్యునల్ అది ఖచ్చితంగా కూడా ఏయాల్సిన అవసరం ఉంది కృష్ణా నది మీద అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా రియార్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా వెంటనే కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఇయన్నీ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది దాంతో పాటుగా ఈరైతే ఏదైతే బిల్స్ బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి కేవలం యూపీకి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు మీం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్ని కూడా మీ దగ్గర పంపటం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్ జీఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు పార్లమెంట్ లోన అదేవిధంగా పార్లమెంట్ బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాము ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం ఇవాళ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయమైతే మిగతా బిల్లుల విషయంలో అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా కూడా మేము పార్లమెంట్ లోన బయట తప్పకుండా పోరాడతామని చెప్పి లేవనెత్తుతామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నాం దాంతో పాటుగా రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లీగలాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పిని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో లీగల్ రైట్ తీసుకొస్తారో అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరూ కూడా కోరిక అది కూడా మీరు ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషను పెట్టాలా దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం అంతేకాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులు కూడా విత్డ్రా చేయాలని చెప్పాం ఆ చనిపోయినటువంటి రైతులకి మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు మీరు కూడా తప్పకుండా పెద్ద ఎత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం మేము డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలు అందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుకు వారు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రైతులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు వాటన్నిటి కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం మాతో పాటుగా మిగతా అందరిని కూడా రైతాంగం విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 26 బిల్లులు పెట్టారు ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు ఇందులో మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదటి నుంచి కూడా ఆదుకున్నాం ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేటు మా స్టేటు ఆ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళీ తీసుకొచ్చారు ఈ బిల్లును మీరు ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా
देशव्याप्त मुख्य रईता इबंधी पेटे विधा इला मल्ल इंको बिल्कुल आ बिल्लुनी पास चेयरनिपेसे लिस्ट दाने विषय में चाला सीरियस जरिए दा तो वाटर ट्रिब्युनल अभी खचिता अवसर उ कृष्णा नदी मीद अभी डिमेंड जरिए अदे विधा रीआर्गनेशन ऐक्ट पे इश्यूसो वोटने संवसाली साल्व चाहिए बाध्यता केन्द्र चाहिए पनर चेयटी दादीमीदा जरिए दा तो ये बिल्स बिल्लो इंदो इध्यूल क्या शेड्यूल ट्रैप की केवल यूपी की संबंधी अंदर रिटेड टू यूपी राशार मेन एससी एसटी मैनारटील गुरी असेंबली तीर्मा पास वार विषयानी दर पंपट जरिए मा नायक केसीआर गारू असेंबली रिजल्यूशन मी दर पंपी गत पद गत नाग संवसाल कोई मूड संवसो वाट इन पे पेट बिल्ल इंक्लूड वाट क्लारिटी इव्वाली अभी चपेट जी दा तो बीसी इश्यू जनगणना विषय में यानी इवन खुरी पार्लमेंट रेजा दीनमीद प्रभुत्व मुझे रावाली चपेटा जरिए अदे विधा पे पेमेंट्स चा उ स्टेट की रावल पे पेमेंट्स जीएसटी इतर पे पेमेंट्स उन्नी अमटे इव्वास अवसर उपी दाने विषय में जरिए उमेन रिजर्वेशन बिल्लू एप्नो पे अभी अंजेसे प्रभुत् डिमेंड जी अदे विधा प्रईस रेज एट्रोल डीजिल गैस रेटो आ विषय मर वे तग्गल अवसर उपी अन्नी विधाल मे चपेट जी रेप राबोये सामवेश मुख्य की तेलंगा रईता के प्रजल की संबंधी अन्नी विषयानी तपक लावनता लावनता का खचिता रही अन्यायम जैसे ऊकने समस्या लेने लू पार्लमेंट अदे विधा पार्लमेंट बैठ एपड़ वीलू बिल्लारो बिल्लू बैठ आ रोजने पदना ने कम चपाँ यह बिल्लू पेट करक्ट का इवा देश रईता क्षमापण ची आ बिल्लू ने विथ्रा चुस्कने पैस्थिंदी रेप राबो टाइम इलेक्ट्रिसिटी बिल्ल विषयते मिगता बिल्लू विषय मुख्य प्रजल की संबंधी विषय तपक मे पार्लमेंट बैठ तपक पोराड़ता लावनताजी द्वारा तेलंगा प्रजलू चुक दा तो रईता उ मिगता विषयू कोई अंदर मुख्य चूस एमएसपी मिनिमम सपोर्ट प्राइस लीगलिटी तस्कोचि दाँ पार्लमेंट चर्चे स्वामीनाथन कमीशन एंत रिपोर्ट दाने प्रकार तपक एमएसपी फैनलाइज अवसर उ दाने मीद ऐक्टो लीगल रईटारो అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరూ కూడా కోరిక అది కూడా మీరు కంపల్ ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలా దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం అంతే కాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులను కూడా విత్రా చేయాలని చెప్పాం ఆ చనిపోయినటువంటి రైతులకు మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు మీరు కూడా తప్పకుండా పెద్దెత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం మీ డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుగా వారు కూడా చెప్పడం జరిగింది అంతే కాకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు వాటన్నిటి కూడా విత్రా చేయాలని చెప్పేసేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం మాతో పాటుగా మిగతా అందర్ని కూడా అందరూ కూడా రైతాంగ విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 26 36 బిల్లులు పెట్టారు ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు ఇందులో మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదట్ నుంచి కూడా ఆదుకున్నాం ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేట్ మా స్టేట్ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళా తీసుకొచ్చారు ఈ బిల్లును మీరు ఖచ్చితంగా విత్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా
దేశవ్యాప్త ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇయాల మళ్ళీ ఇంకొక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లుని ఈసారి పాస్ చేయాలని చెప్పేసి లిస్ట్ కూడా పెట్టారు దాని విషయంలో కూడా మీ శాన సీరియస్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాటర్ ట్రిబ్యునల్ అది కచ్చితంగా కూడా ఏయాలని అవసరం ఉంది కృష్ణా నది మీద అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా రియార్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా వెంటనే కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఇయన్నీ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది దాంతో పాటుగా ఈరైతే ఏదైతే బిల్స్ బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి కేవలం యూపీకి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు మీం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్ని కూడా మీ దగ్గర పంపటం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్ జీఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు పార్లమెంటు లోన అదేవిధంగా పార్లమెంటు బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాం ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం ఇవాళ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయం అయితే మిగతా బిల్లుల విషయంలో అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా కూడా మేము పార్లమెంట్ లోన బయట తప్పకుండా పోరాడుతాం అని చెప్పి లేవనెత్తుతాం అని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నాం సరే దాంతో పాటుగా రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లీగలాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పిని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో లీగల్ రైట్ తీసుకొస్తారో అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరు కూడా కోరిక అది కూడా మీరు ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలా దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం అంతేకాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులను కూడా విత్డ్రా చేయాలని చెప్పాం ఆ చనిపోయినటువంటి రైతులకి మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు మీరు కూడా తప్పకుండా ఇక్కడ పెద్ద ఎత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం మేము డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలు అందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుగా వారు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రైతులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు వాటన్నిటి కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం మాతో పాటుగా మిగతా అందరిని కూడా అందరు కూడా రైతాంగం విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 26 36 బిల్లులు పెట్టారు ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు ఇందులో మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదటి నుంచి కూడా ఆదుకున్నాం ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేటు మా స్టేటు ఆ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళీ తీసుకొచ్చారు ఈ బిల్లును మీరు ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా
దేశవ్యాప్త ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇయాల మళ్ళీ ఇంకొక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లుని ఈసారి పాస్ చేయాలని చెప్పేసి లిస్ట్ కూడా పెట్టారు దాని విషయంలో కూడా మీ శాన సీరియస్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాటర్ ట్రిబ్యునల్ అది కచ్చితంగా కూడా ఏయాలని అవసరం ఉంది కృష్ణా నది మీద అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా రియార్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా వెంటనే కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఇయన్నీ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది దాంతో పాటుగా ఈరైతే ఏదైతే బిల్స్ బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి కేవలం యూపీకి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు మీం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్ని కూడా మీ దగ్గర పంపటం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్ జిఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు పార్లమెంటు లోన అదేవిధంగా పార్లమెంటు బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాం ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం ఇవాళ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయమైతే అందరికీ నమస్కారం ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల ముందుగా ఈ రోజున ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అందులో టిఆర్ఎస్ తరపున మేము పాల్గొంటం జరిగింది మేము ముఖ్యంగా కనుక చూసినట్లయితే రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో గవర్నమెంట్ తరపు నుంచి 37 బిల్లులు ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళు ప్రతిపాదించినప్పుడు మేము చాలా క్లియర్గా గవర్నమెంట్ని డిమాండ్ చేశాం మీరు బిల్లులు పెట్టి డిస్కషన్ లేకుండానే బిల్లులు పాస్ చేశారు ఇంతకుముందు సెషన్లో మళ్ళీ ఇప్పుడే అదే సాంప్రదాయం కాకుండా ముందుగా ప్రజా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మా స్టేట్కి వచ్చినప్పుడు మా స్టేట్లో తెలంగాణలో ఫార్మర్స్ ఇష్యూస్ అందులో ముఖ్యంగా కనుకైతే పండించిన పంటను అంతా కూడా కొనాలా రైతులు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎంఎస్పి డిసైడ్ చేసింది మీరు అదేవిధంగా పంటను అంతా కూడా కొనాలా ఆ పంట కొనుగోలు గురించి గత 2 నెలల నుంచి 4-5 మీటింగులు చేయటం కూడా జరిగింది చివరిగా మీరు ప్రతిసారి కూడా మీటింగులలో చేతులు ఎత్తేసి పంటను కొనవనే పద్ధతిలో మీరు మాట్లాడారు అందులో ముఖ్యంగా కనుక చూస్తే యాసంగి వరి అసలు కొన్నే కొనం వానాకాల వరిని కూడా ఎంత కొంటో చెప్పం అని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా గత మీరు 60 రోజుల నుంచి ఈ విధంగా చేశారు అందులోనే ఆ మీటింగ్లో గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు కూడా ఆయన పేరు పెట్టి కూడా చెప్పడం జరిగింది పీయూష్ గోయల్ గారు మిమ్మల్ని మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలిశాం అయినా కూడా మీరు క్లారిటీ ఇవ్వలేదు
తప్పకుండా దీని మీద పార్లమెంట్ లో డిస్కస్ చేయడానికి మేము లేవనెత్తుతాం మీరు తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఆ విషయం కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే ఫార్మర్స్ బిల్స్ రిపీల్ చేశారో అది కూడా పార్లమెంట్ లో రేపు వస్తున్నాయి దాని విషయంలో కూడా మేము చెప్పడం జరిగింది దాంతో పాటుగా రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా గనుక చూసినట్లయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లీగాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్ లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పి ని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో లీగల్ రైట్ తీసుకొస్తారో అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరూ కూడా కోరిక అది కూడా మీరు కంపల్ ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలా దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం అంతే కాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులను కూడా విత్డ్రా చేయాలని చెప్పాం ఆ చనిపోయినటువంటి రైతులకు మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు మీరు కూడా తప్పకుండా పెద్దెత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం మేము డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుకి వారు కూడా చెప్పడం జరిగింది అంతే కాకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు వాటన్నిటి కూడా విత్డ్రా చేయాలని చెప్పేసేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం మాతో పాటుగా మిగతా అందర్ని కూడా అందరూ కూడా రైతాంగ విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 26 36 బిల్లులు పెట్టారు ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు ఇందులో మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదటి నుంచి కూడా ఆదుకున్నాం ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేటు మా స్టేటు ఆ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళా తీసుకొచ్చారు ఈ బిల్లును మీరు ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ మళ్ళీ ఇంకొక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లుని ఈసారి పాస్ చేయాలని చెప్పేసేసి లిస్టు కూడా పెట్టారు దాని విషయంలో కూడా మీరు చాలా సీరియస్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాటర్ ట్రిబ్యునల్ అది ఖచ్చితంగా కూడా వేయాల్సిన అవసరం ఉంది కృష్ణా నది మీద అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ అవుతున్నాయో వాటన్నిటి కూడా వెంటనే కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది దాంతోపాటుగా ఈరైతే ఏదైతే బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి కేవలం యూపీకి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు మేము కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్నీ కూడా మీ దగ్గర పంపటం జరిగింది ఎప్పుడైతే ఈ బిల్లుతో పాటుగా మా తెలంగాణలో మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్ జిఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు పార్లమెంటు లోన అదేవిధంగా పార్లమెంటు బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాం ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం ఇవాళ
దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయమైతే మిగతా బిల్లుల విషయంలో అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా కూడా మీ పార్లమెంట్ లోన బయట తప్పకుండా పోరాడతాం అని చెప్పి లావనెత్తుతాం అని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నాం. అందరికీ की నమస్కారం. ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల ముందుగా ఈ రోజున ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అందులో టిఆర్ఎస్ తరపున మేము పాల్గొంట జరిగింది. మేము ముఖ్యంగా గనుక చూసినట్లయితే రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశంలో గవర్నమెంట్ తరపు నుంచి 37 బిల్లులు ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళు ప్రతిపాదించినప్పుడు మేము చాలా క్లియర్ గా గవర్నమెంట్ ని డిమాండ్ చేశాం. మీరు బిల్లులు పెట్టి డిస్కషన్ లేకుండానే బిల్లులు పాస్ చేశారు ఇంతకు ముందు సెషన్లో, మళ్ళీ ఇప్పుడే అదే సాంప్రదాయం కాకుండా ముందుగా ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మా స్టేట్కి వచ్చినప్పుడు మా స్టేట్లో తెలంగాణలో ఫార్మర్స్ ఇష్యూస్, అందులో ముఖ్యంగా అనుకైతే పండించిన పంటనంతా కూడా కొనాల, రైతులు పండించిన పంటని కొనాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎంఎస్పి డిసైడ్ చేసింది మీరు, అదే విధంగా పంటనంతా కూడా కొనాల. ఆ పంట కొనుగోలు గురించి గత 2 నెలల నుంచి 4-5 మీటింగులు చేయడం కూడా జరిగింది. చివరగా మీరు ప్రతిసారి కూడా మీటింగులలో చేతులు ఎత్తేసి పంటను కొనవనే పద్ధతిలో మీరు మాట్లాడారు. అందులో ముఖ్యంగా గనుక చూస్తే యాసంగి వరి అసలు కొన్నే కొనం, వానాకాల వరిని కూడా ఎంత కొంటో చెప్పం అని చెప్పి ఇబ్బంది తరంగా ఇబ్బంది పెట్టే విధంగా గత మీరు 60 రోజుల నుండి ఈ విధంగా చేశారు. అందులోనే ఆ మీటింగ్లో గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు కూడా ఆయన పేరు పెట్టి కూడా చెప్పడం జరిగింది. పీయూష్ గోయల్ గారు, మిమ్మల్ని మీ మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలిశాం, అయినా కూడా మీరు క్లారిటీ ఇవ్వలేదు, తప్పకుండా కూడా దీని మీద పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి మేము లేవనెత్తుతాం, మీరు తప్పకుండా కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత, మా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫార్మర్స్ బిల్స్ రిపీల్ చేశారో అది కూడా పార్లమెంట్లో రేపు వస్తున్నాయి, దాని విషయంలో కూడా మేము చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రైతాంగానికి ఉన్నటువంటి మిగతా విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి కూడా లీగలాలిటీ తీసుకొచ్చి దాన్ని కూడా పార్లమెంట్లో చర్చ చేసి స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇంతకుముందు రిపోర్ట్ ఉందో దాని ప్రకారం తప్పకుండా కూడా మీరు ఎంఎస్పిని కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా యాక్ట్ తీసుకొస్తారో, లీగల్ రైట్ తీసుకొస్తారో, అది దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అందరు కూడా కోరిక, అది కూడా మీరు ఖచ్చితంగా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలా, దాని ఇష్యూని కూడా సాల్వ్ చేయాలని చెప్పాం. అంతేకాకుండా రైతుల మీద పెట్టినటువంటి కేసులను కూడా విత్డ్రా చేయాలని చెప్పాం. ఆ చనిపోయినటువంటి రైతులకి మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇచ్చారు, మీరు కూడా తప్పకుండా ఇక్కడ పెద్ద ఎత్తున కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మేము డిమాండ్ చేసినప్పుడు మిగతా పార్టీలు అందరూ కూడా ఆ విషయంలో రైతుల విషయంలో మాకు కూడా మద్దతుకు వారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు, వాటన్నిటి కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేసినాం. మాతో పాటుగా మిగతా అందరిని కూడా రైతాంగం విషయం వచ్చినప్పుడు మద్దతు కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో 36 బిల్లులు పెట్టారు, ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టారు, ఇందులో మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టారు. ఆల్రెడీ రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం, ముఖ్యంగా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కూడా మొదటి నుంచి కూడా ఆదుకున్నాం. ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి స్టేటు మా స్టేటు, ఆ అటువంటిది మీరు ఇప్పుడు మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లు మళ్ళీ తీసుకొచ్చారు, ఈ బిల్లును మీరు ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ మళ్ళీ ఇంకొక బిల్లు తీసుకొచ్చారు.
ఆ బిల్లుని ఈసారి పాస్ చేయాలని చెప్పేసి లిస్ట్ కూడా పెట్టారు దాని విషయంలో కూడా మీ చాలా సీరియస్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా వాటర్ ట్రిబ్యునల్ అది కచ్చితంగా కూడా చేయాలని అవసరం ఉంది కృష్ణా నది మీద అది కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా రియార్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ అవుతున్నాయో వాటన్నిటి కూడా వెంటనే కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం చేయాల్సిన పనులు మీరు చేయట్లేదని దాని మీద కూడా మాట్లాడటం జరిగింది దాంతో పాటుగా ఈరైతే ఏదైతే బిల్స్ బిల్లు పెట్టారో ఇందులో కొద్దిగా ఇది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి కేవలం యూపీకి సంబంధించినటువంటి అందులో రిలేటెడ్ టు యూపీ అని మీరు రాశారు మీం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వారి విషయాలు అన్ని కూడా మీ దగ్గర పంపటం జరిగింది ఎప్పుడైతే ఈ బిల్లుతో పాటుగా మా తెలంగాణలో మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి మీ దగ్గర పంపించి గత 4 సంవత్సరాల నుంచి కొన్ని 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులో ఇంక్లూడ్ చేసి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా బీసీ ఇష్యూలో కానీ జనగణన విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మేము పార్లమెంట్లో రేజ్ చేస్తాం దీని మీద ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పెండింగ్ పేమెంట్స్ కూడా చాలా ఉన్నాయి స్టేట్కి రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్స్ జీఎస్టీ ఇతర పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎమ్మటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దాని విషయంలో కూడా చెప్పడం జరిగింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అది కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రైస్ రేజ్ ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఆ విషయంలో కూడా మరి వెంటనే మరి రేట్ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా మేము చెప్పడం జరిగింది రేపు రాబోయే సమావేశాల్లో కూడా ముఖ్యంగా మా తెలంగాణకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణకి ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తప్పకుండా కూడా లేవనెత్తుతాం లేవనెత్తటమే కాకుండా ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే ఊకునే సమస్య లేనే లేదు పార్లమెంట్ లోన అదేవిధంగా పార్లమెంట్ బయట ఎప్పుడైతే వీళ్ళు బిల్లులు పెట్టారో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఆ రోజునే 14 నెలల క్రితం మేము చెప్పాం ఈ బిల్లులు మీరు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాం ఇవాళ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రేపు రాబోయే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు విషయం అయితే మిగతా బిల్లుల విషయంలో అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా కూడా మీ పార్లమెంట్ లోన బయట తప్పకుండా పోరాడతాం అని చెప్పి లేవనెత్తుతాం అని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల ముందుగా ఈ రోజున ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అందులో టిఆర్ఎస్ తరపున మేము పాల్గొంటం జరిగింది మేము ముఖ్యంగా గనుక చూసినట్లయితే రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశంలో గవర్నమెంట్ తరపు నుంచి 37 బిల్లులు ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళు ప్రతిపాదించినప్పుడు